తీసుకుంటూ పోండి మొత్తం వరుస. రైట్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు కాంతికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని నేర్చుకుందాం. నా పేరు ఏ భాస్కర్ రావు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుజాత నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కాంతికి సంబంధించిన అంశాల్లో మనం 8వ తరగతిలో పరావర్తన నియమాలు నేర్చుకున్నాం. పరావర్తన నియమంలో మొట్టమొదటిదైనటువంటి కాంతి ఏదైనా ఉపరితలంపై పతనమైనప్పుడు అది పతన బిందువు వద్ద గీసిన లంబంతో చేసే కోణానికి సమానమైన కోణంతో పరావర్తనం చెందుతుంది అని మనం నేర్చుకున్నాం. అంటే ఏంటి, పతన కోణము పరావర్తన కోణానికి సమానము అని ఇక్కడ మనం 8వ తరగతిలో నేర్చుకున్నాం. దానికి సంబంధించి మనము సముద్ర దర్పణంలో చూసినట్లయితే ఇది సముద్ర దర్పణము. ఈ సముద్ర దర్పణాన్ని ఎలా చెప్తున్నాం దర్పణం అని, దర్పణానికి ఒకవైపున మనం గీతలు గీస్తాము. ఈ గీతలు గీసినటువంటి ఈ భాగంలో ఇది పూత వేయబడి ఉంటుంది. ఆ పూత ఏంటి అంటే వెండి పూత కానీ ఇంకేదైనా పూత ఏదైనా కానీ వేస్తే కనుక అది దర్పణంలాగా పనిచేస్తుంది. సో సముద్ర దర్పణం అని ఎందుకు అన్నాము అంటే దీని యొక్క తలకు సమానంగా ఉంది కాబట్టి దీన్ని సముద్ర దర్పణం అన్నాము. ఈ సముద్ర దర్పణం మన ఇంటిలో అందరి ఇళ్లలో ఉంటుంది. ఈ సముద్ర దర్పణంలో మనము మన యొక్క ప్రతిబింబాన్ని ప్రతిరోజు చూసుకుంటూ ఉంటాం. సముద్ర దర్పణంలో పతన కోణము పరావర్తన కోణము సమానం. ఒకసారి మనం చూసినట్లయితే పతన కోణము యాంగిల్ ఐ అంటాం. పతన కోణం యాంగిల్ ఐ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే పతన కోణం. ఇక్కడ పతన కోణాన్ని మనం 40 డిగ్రీలు తీసుకుంటే కనుక లంబానికి అది పరావర్తనం చెందిన తర్వాత 40 డిగ్రీల కోణంతో బయటకు వెళ్తుంది. అంటే పతన కోణం 40 డిగ్రీలు అయితే పరావర్తన కోణం కూడా 40 డిగ్రీలుగా మనము చూస్తాము సముద్ర దర్పణంలో. దీన్ని పతన కిరణం అంటాము, దీన్ని పరావర్తన కిరణం అంటాము. ఇక్కడ పతనం చెందిన చోట అంటే దర్పణాన్ని తాకిన చోట ఏర్పడిన బిందువుని పతన బిందువు అంటాము. పతన బిందువు వద్ద మనం ఇక్కడ లంబాన్ని గీచాము. ఈ లంబం అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది, ఇటువైపు కూడా 90 డిగ్రీలు ఉంటుంది. పతన కోణాన్ని 40 డిగ్రీలు తీసుకున్నాము, పరావర్తన కోణం కూడా 40 డిగ్రీలే ఉంటుంది. అంటే ఈ పతన కోణము పరావర్తన కోణము సమానం అనేది ఒక సముద్ర దర్పణాల్లోనైనా లేదా వక్రతలాలుగా ఉన్నటువంటి దర్పణాల్లో కూడా పనిచేస్తుందా ఈ నియమం అంటే అన్ని దర్పణాల్లో ఈ నియమం పనిచేస్తుంది. మన పాఠము గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం. మరి గోళాకార దర్పణాలు అంటే ఏంటి? ఒకసారి మనము బంతి లాంటి ఒక వస్తువును తీసుకొని దాన్ని మధ్య కట్ చేస్తే కనుక రెండు అర్ధగోళాలుగా మారింది. సో ఈ బంతి ఏ ఆకారంలో ఉంది? గోళాకారంలో ఉంది. సో గోళాకారంలో ఉన్నటువంటి దీన్ని మనం సగాన్ని కట్ చేస్తే ఇది ఒక అర్ధగోళము, ఇది ఒక అర్ధగోళము. అంటే గోళాకృతిలో ఉన్నటువంటి దీనికి మనం పూత వేస్తే ఈ దర్పణంలాగా పనిచేస్తుంది. మరి ఏ దర్పణము అంటే పుటాకార దర్పణమా కుంభాకార దర్పణమా ఎలా చెప్పాలి మనము అని అంటే మనకు ఒక ప్రయోగం ఇచ్చారు, అంటే ఒక కుర్చీని ఇచ్చారు. ఆ కుర్చీ ఏంటి అంటే వక్రతలానికి లంబాన్ని కనుగొనడం అనే కుర్చీలో మనం చూసినట్లయితే ఇది సమతలంగా ఉన్నటువంటి ఒక రబ్బరు లేదా ఫోమ్ ముక్క. ఈ రబ్బరు లేదా ఫోమ్ ముక్క మీద 4 గుండుసూదులు నిలువుగా గుచ్చడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా లంబాలు అని చెప్పడానికి మనము చెప్పవచ్చు, వీటి లంబాలు అని చెప్పవచ్చు. ఎందుకని అంటే ఇవన్నీ కూడా 90 డిగ్రీల కోణంతో ఉన్నాయి కాబట్టి వీటిని మనము లంబాలని అంటాము. ఈ రబ్బర్ ముక్క లేదా ఫోమ్ ముక్క లోపలికి వంచినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్లయితే ఫోమ్ ముక్క మీద నేను 4 గుండుసూదులు వచ్చాను. ఈ రబ్బర్ ముక్క ఈ ఫోమ్ ముక్కని ఇలా లోపలికి వంచుతున్నాను. లోపలికి వంచినప్పుడు 4 గుండుసూదులు
ఒక చోట కేంద్రీకృతమైనవి. సో ఈ కేంద్రీకృతమైనవి కాబట్టి దీన్ని మనము కేంద్రీకరణ అంటాము. అంటే నాలుగు నిశువులు కూడా ఒక చోట కేంద్రీకరించబడ్డాయి కాబట్టి కేంద్రీకరణ. అంటే ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే ఒక పుటాకార దర్పణం వలె ఉంటుంది. పుటాకారం అంటే ఈ లోపలి భాగాన్ని మనము పుటాకారం అంటాము. అంటే ఈ లోతుగా ఉన్నటువంటి భాగము, లేదంటే మనం ఇంకో మాట చెప్పాలంటే పుటాకారం అని చెప్తాము అంట మనం. సో మరి ఈ పుటాకారం అని చెప్పడానికి ఏంటి, ఈ పైభాగంలో అంటే ఉబ్బెత్తుగా ఉన్న భాగంలో మనము ఈ ఉబ్బెత్తుగా ఉన్న భాగంలో పూత వేసినట్లయితే ఇది పుటాకార దర్పణంలాగా పనిచేస్తుంది. ఇది మీన్స్ అంటే ఫోమ్ ముక్క కాదు, ఒక గోళాకృతిలో ఉన్నటువంటి ఒక గాజు ముక్కను తీసుకొని ఆ గాజుకి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి భాగంలో మనం పూత వేస్తే లోపలి భాగము పరావర్తన తలముగా పనిచేస్తుంది. అప్పుడు పరావర్తన చెందిన కిరణాలు మళ్ళీ అదే యంత్రంలో తిరిగి ప్రయాణిస్తాయి కాబట్టి దీన్ని మనము పుటాకార దర్పణంలాగా ఉంది అని ఊహించుకోవచ్చు అన్నమాట. మరి ఇదే ఫోమ్ ముక్కని నేను వెనుకకు వంచుతున్నాను. వెనుకకు వంచినప్పుడు ఈ గుండుసూదులని ఎలా ఉన్నాయి, ఒక బిందువు నుండి విడిపోయినట్లుగా వికేంద్రీకరణ జరిగినట్టుగా మనము గమనించవచ్చు. అంటే ఇదే మనము ఒక గాజుతో చేయబడినటువంటి వస్తువుకి లోపలి భాగంలో పూత వేసామనుకోండి, లోపలి భాగంలో పూత వేస్తే బయట భాగము దర్పణంలాగా పనిచేస్తుంది. అంటే ఏంటి, బయట భాగం ఉబ్బెత్తు భాగము పరావర్తనం తలంలాగా పనిచేసి పనిచేసినప్పుడు దాన్ని కుంభాకార దర్పణం అని చెప్తాము. దీన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. ఇట్లా వికేంద్రీకరించబడినటువంటి గుండుసూదులన్నీ కూడా వికేంద్రీకరించబడినట్టుగా మనం ఇక్కడ గమనించాము. మన పాఠ్యపుస్తకంలో పటము 1A ఇలా ఉంది, పటము 1B ఇలా ఉంది, పటము 1C ఇలా ఉంది. దాన్ని మీరు పాఠ్యపుస్తకంలో చూసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఒక దర్పణం, అది పుటాకార దర్పణం కావచ్చు, కుంభాకార దర్పణం కావచ్చు, పుటాకార దర్పణంలో కానీ కుంభాకార దర్పణంలో కానీ కిరణ చిత్రాలు గీయవలసినప్పుడు మనకు దర్పణం యొక్క భాగాలు మనం తెలియాల్సిన అవసరం ఉంది. దర్పణ భాగాలు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుటాకార దర్పణం. ఈ పుటాకార దర్పణం ఎలా చెప్తున్నాం అంటే ఉబ్బెత్తు భాగంలో గీతలు గీసాము. ఈ గీతలు గీయడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం పూత వేసాము అని అర్థం. ఈ పూత వేసినటువంటి భాగమేమో ఉబ్బెత్తుగా ఉంది, లోతట్టుగా ఉన్న భాగమేమో పరావర్తన తలముగా పనిచేస్తుంది. ఏదైనా వస్తువుని పుటాకార దర్పణం ముందు ఉంచినప్పుడు కిరణాలు దర్పణంలో పరావర్తనం చెంది తిరిగి మళ్ళీ వెనుకకు వెళుతూ ఉంటాయి. అయితే వెనుకకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే కిరణాలు ఎక్కడ కేంద్రీకరించబడతాయి లేదా కిరణాలు ఎటువైపు వెళ్తాయి అని చెప్పడానికి మనము దర్పణానికి సంబంధించిన అంశాల్లో మనకు ఈ దర్పణం అనుకుంటే ఈ దర్పణంలో మధ్య ఉన్న భాగాన్ని దర్పణం యొక్క ధ్రువము అంటాము. ధ్రువాన్ని మనం ఇంగ్లీష్లో పోల్ అంటాం కాబట్టి దాని పోల్లో ఉన్నటువంటి మొదటి అక్షరము పి తీసుకున్నాము. అదేవిధంగా ఈ దర్పణానికి సంబంధించిన కేంద్రం అంటే ఇది గోళాకృతిగా ఉంది కాబట్టి దీని మొత్తం మనం ఒక గోళంగా తీసుకుంటే కనుక ఈ మధ్య భాగం ఉన్నటువంటి దాన్ని కేంద్రం అంటాము. ఈ కేంద్రాన్ని మనం ఏమన్నామంటే వక్రతా కేంద్రం అన్నాము. అంటే ఈ వక్రతలానికి ఇది కేంద్రం అవుతుంది, లేదంటే ఇది మొత్తంగా మనము ఒక గోళాకారంగా తీసుకుంటే కనుక అప్పుడు అది కేంద్రం అవుతుంది. సో ఈ కేంద్రాన్ని మనం వక్రతా కేంద్రం అన్నాము. ఈ వక్రతా కేంద్రానికి దర్పణ ధ్రువానికి మధ్యలో దర్పణ నాభి ఉంటుంది. సో ఈ నాభి ఏంటి అని అంటే కాంతి కిరణాలన్నీ కూడా పుటాకార దర్పణంపై పతనం చెందినప్పుడు, అంటే ఎలాంటి కిరణాలు, సమాంతర కాంతి కిరణాలు దర్పణంపై పతనం చెందినప్పుడు నాభి గుండా వెళతాయి. అంటే నాభి గుండా వెళ్ళినప్పుడు అన్నీ కూడా నాభి వద్ద కలుసుకుంటాయి. సో అన్నీ ఒక కేంద్రం దగ్గర కలుసుకుంటాయి కాబట్టి ఈ కేంద్రానికి నాభి అని పేరు పెట్టడం జరిగింది. దాన్నే నాభీయ తలం అని కూడా అంటాము. తర్వాత ఈ దూరాల విషయానికి వస్తే దర్పణ ధ్రువము, నాభి, వక్రతా కేంద్రము, అంటే దర్పణ ధ్రువము నుంచి నాభికి గల ఈ దూరాన్ని నాభ్యంతరం అంటాము. దర్పణ ధ్రువము నుంచి సి అంటే వక్రతా కేంద్రానికి మధ్య గల ఈ దూరాన్ని అంటే పిసిని వక్రతా వ్యాసార్థం అంటాము. సో దర్పణ ధ్రువము, నాభి, వక్రతా వ్యాసార్థము,
అంటే పి నుంచి సికి ఉన్న దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటాము. సో పిఎఫ్ పిఎఫ్ని నాభ్యంతరం అన్నాము. దాన్ని ఒకసారి చూసినట్లయితే ఎఫ్ అంటే ఫోకస్, పి అంటే పోలు, సి అంటేనేమో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, దాన్ని వక్రతా కేంద్రం అన్నాము. దూరాలు ఎందుకు చూడాలి అని అంటే ఏదైనా వస్తువు ఎక్కడ ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో అనే విషయాన్ని మనము చెప్పాల్సి వచ్చినప్పుడు మనకు ఈ అంశాలు మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు కొన్ని విషయాలు మనము 10వ తరగతిలో గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తన అంశంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాము. మిగతా విషయాలు 2వ పాఠంలో అంటే 2వ లెసన్ అండ్ ఇదే పాఠంలో మళ్ళీ ఒకసారి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.